అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అస్సలం వేకుమ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు పాజిటివ్గా ఉన్నారని చెప్పే కొన్ని సంకేతాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఆడవాళ్ళని అని కాదు మగవాళ్ళని కాదు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని అందరికీ వర్తిస్తుంది ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నా చుట్టూ ఉండే కొన్ని సంఘటన వల్లే ఈరోజు నేను ఈ వీడియో చేయగలుగుతున్నా పాజిటివ్ ఎనర్జీ అసలు పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి పాజిటివ్ అంటే ఏంటి మనిషిలో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంచుకోవాలి నెగిటివ్ని ఎలా దూరం చేయాలి మనం పాజిటివ్గా ఉంటే లాభాలు ఏంటి నెగిటివ్గా ఉంటే నష్టాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాజిటివ్ ఎనర్జీ అంటే మీరు పాజిటివ్గా పాజిటివ్ అంటే మీన్స్ మీరు ఇంట్లో గనక ఉదయాన్నే లేవంగానే పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంటే అన్ని విషయాలు సమానంగా సానుకూలంగా మంచిగా చేసుకోవచ్చు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వెదిటి వాళ్లకు ఇబ్బంది కాకుండా మీ పని మీరు చేసుకొని మీరు పాజిటివ్గా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయితే అంటే ముఖం మీద చిరునవ్వుతో ఇలా రెస్పాండ్ అయితే మీ మర్యాద అనేది మీ గౌరవం అనేది మీ ఇంట్లోనే కాకుండా ప్రతి రంగంలోని పెరుగుతుంది మీ పైన పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా అవసరం చిరునవ్వు చిరునవ్వు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కదా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా నేను ఈ మధ్య ఒక పేపర్లో కొంచెం చూ కొటేషన్ లాగా చూసిన దాంట్లో ఏముందంటే చిరునవ్వు అసలు చిరునవ్వు అనేది ఈ మధ్య చాలా కరువైంది కదా అసలు చిన్నపిల్ల చిన్న పిల్లవాళ్ళు ఇప్పుడు రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల సార్లు నవ్వాలి కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో నవ్వు అనేదే కరువైంది ప్రతి పిల్లలకి నవ్వు అనేది నవ్వు కాకుండా స్టడీస్ మీద వేరే దాని మీద ఎక్కువ మనము రుద్దుతున్నాం కానీ చిరునవ్వు అనేది వాళ్ళకి నేర్పిస్తే చిరునవ్వు వాళ్ళు చిరునవ్వుగా ఉంటే వాళ్ళ మనసు ఎంతో హ్యాపీగా ఉంటుంది అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు అలాగే ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చిరునవ్వు చాలా కరువైపోయింది ఇప్పుడు ఎవరు పనిలో వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఎంతసేపు అని ఉంటారు వాళ్ళిద్దరూ అలా కాకుండా కొంచెం వాళ్ళని బయటికి తీసుకెళ్తే ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుకుంటా కొన్ని జోక్స్ షేర్ చేసుకుంటా కొన్ని పిల్లలు ఆడే ఆటలను చూసి నవ్వు నవ్వుకుంటా కాకపోతే ఇప్పుడు ఈ మధ్య చిన్న పిల్లలు నవ్వితే ఏమైందిరా అసలు ఏంటి అని అందరం ఒకేలాగా చూస్తాం కదా ఏదో నవ్వే తప్పు అన్నట్టుగా చూస్తాం కాకపోతే పెద్దవాళ్ళు నవ్వినా ఏదో విచిత్రంగా నవ్వుతాం అది చూస్తూ ఉంటాం సారీ అది చూసిన వాళ్ళు అది ఏమంటారు పాపం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలా అయిపోయింది ఇప్పుడు జనరేషన్ కాకపోతే చిరునవ్వు అనేది మన ఆరోగ్యానికైనా చాలా 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 అంటే చాలా ముఖ్యం మన ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా మనం పాజిటివ్గా ఉండాలన్నా చిరునవ్వు అనేది చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు చిరునవ్వుతో వేరే వాళ్ళని పలకరిస్తే అదే చిరునవ్వుతో మిమ్మల్ని కూడా పలకరిస్తారు అప్పుడు నవ్వు అనేది మనకి ఆటోమేటిక్గా మన పెదవుల మీద వచ్చేస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే చిరునవ్వుతో ఉండటానికి చూసుకోండి బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అనేది పాజిటివ్ ఎనర్జీతో ఉండే వ్యక్తుల్లో చాలా రిలాక్స్గా ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్ ద్వారానే అందరూ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారో చిన్నగా ఏమంటారు బాడీ లాంగ్వేజ్ తోటి మాట్లాడుతురా అరుసుకుంటా మారు మాట్లాడుతురా అనేది మన బాడీ లాంగ్వేజ్ని బట్టే మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది అలాగే అలా కాకుండా మనం చిన్నగా ప్రతిదీ లాంగ్వేజ్ తోటి మంచిగా వేరే వాళ్ళతోటి మాట్లాడితే ఆ ఆనందమే వేరు కదా అలా నేర్చుకోండి బాడీ లాంగ్వేజ్ అనేది అప్పుడు మీ ఆరోగ్యమైన మీ ఇంట్లో వాళ్ళైనా అందరూ హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ అన్ని సమయాల్లో కూడా మనము అందరితోటి మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించండి సహాయక స్వభావం సహాయక స్వభావం అంటే ఏంటి ఇతరుల పట్ల మనము సహాయం స్వభావం ఉండేలా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎంతో మందిని అనాథ పిల్లలైనా అనాథ ఆశ్రమంలో ముసలి అంటే ముస్ పెద్దవాళ్ళు అయినా అలా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ పిల్లలు చూసుకోకుండా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళప్పుడు ఒక మీరు రోజు కాకుండా నెలలో ఒకసారైనా సహాయం చేసేలాగా చూసుకోండి ఆ సహాయమే మీకు మళ్ళీ తిరిగి వస్తుంది మీ జీవితంలోకి ఎన్నో ప్రయోజనాలు ప్రయోజనాల్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఎప్పుడు అందరితో ఎప్పుడు మద్దతుగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు మనము మంచిగా మాట్లాడారు వెరీ గుడ్ సో థ్యాంక్ యూ అనే పదాలు కృతజ్ఞతలు తెలిపే కృతజ్ఞత ఉండేలాగా చూసుకోండి మీ దాంట్లో ఏదైనా చేసేటప్పుడు ప్లీజ్ థ్యాంక్ యూ ఏదైనా మనం తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ అని కృతజ్ఞత స్వభావం మనలో ఉండాలి మనం ఎలా నడిస్తే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు సో మనం ఎలా ఉండేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు అప్పుడు మీరు కృతజ్ఞతతో ఏదైనా చేస్తే మళ్ళీ తిరిగి మన పిల్లలు దాన్ని పాటిస్తారు అలా అందరితో కృతజ్ఞతగా ఉండడానికి ప్రయత్నించండి దయ దయ జాలి అనేది మనిషి యొక్క స్వభావం ఇది మనిషిలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాకపోతే కొందరిట్లో ఉంటుంది కొందరు కొంచెం కఠినంగా ఉంటారు కొందరు దయతోటి జాలితోటి ఉంటారు అలాంటి వారు కొంచెం ఎక్కడ దయ ఉండాలో అక్కడ దయ ఉంటే మనిషి స్వభావం అనేది పాజిటివ్గా ఉంటుంది ఇతరుల పట్ల వేరే వాళ్ళ పట్ల ఎప్పుడూ దయతో కరుణతో కలిగి ఉండాలి అలాగే వారితో సానుభూతిగా వ్యవహరించాలి అప్పుడే అందరూ మనల్ని గౌరవిస్తారు సామర్థ్యం కొత్త అవకాశాలు సవాళ్లను స్వీకరించడంలో ముందుండాలి ఎప్పుడు ఏమైనా మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్లో లాస్ వచ్చినా మనం ఏదో ఇంకా ఏదో కొత్తది చెయ్యాలి అన్నట్టు సవాళ్లను మనం ఎదుర్కోవాలి అప్పుడే మన జీవితంలో ఆనందమైన బాధ అయినా అసలు జీవితం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం పైకి ఎదగగలుగుతాం ఓపెన్ మైండ్తో ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఇంకా ఏది మన ఇంకా ఏం మనం నేర్చుకోలేదు ఏదో ఒకటి నేర్చుకోవాలి రోజు జరిగే ప్రతిరోజు మనం పేపర్ చదవడం వల్ల కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి అలాగే వేరే వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి స్వార్థం లేకుండా ఏదో మనము వాళ్ళ ముందర ఒకలాగా వాళ్ళ వెనక ఒకలాగా కాకుండా ఓపెన్ మైండ్తో ఉంటే ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా ఓపెన్గా హ్యాపీగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎనర్జీ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటే మనలో మనలో ఏదైనా అనారోగ్యం కాకుండా మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి ఎనర్జీ అనేది ఎల్లప్పుడూ ఎనర్జీతో ఏమంటారు ఉత్సాహంగా మీన్ ఎనర్జిటిక్తో ఉంటే చాలా మంచిది వేరే వేరే కార్యాలయంలో ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఎనర్జిటిక్గా ఉంటే మనల్ని చూసి నలుగురు న నేర్చుకునేలాగా ఉండాలి కానీ మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నీరసంగా వాళ్ళలాగా అయిపోయి అన్నట్టు కాదు మనల్ని చూసి నలుగురు నేర్చుకునేలాగా ఉండండి ఎప్పుడు ఎనర్జీగా ఉండండి ఇదే మీలో ఉన్న కొన్ని సంకేతాలు ఇవి ఉంటే గనక మీ లైఫ్ సాఫీగా సాగిపోతుంది మీ లైఫ్ పాజిటివ్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇది కనుక మీరు నేర్చుకుంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి